అందరికి నమస్కారం. ఇది శివకృష్ణ, యూ 90s కిడ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. కరెక్ట్గా ఈ రోజుతో లాక్డౌన్కి ఫస్ట్ యానివర్సరీ. పోయిన సంవత్సరం ఇదే రోజు ఇట్ వాజ్ ద లాస్ట్ నార్మల్ డే ఆఫ్ అవర్ లైఫ్స్, నార్మల్ వర్కింగ్ డే ఆఫ్ అవర్ లైఫ్స్ అని చెప్పొచ్చు. 23rd March 2020. అప్పటి కరోనా వైరస్ కేసెస్ వచ్చి ఇండియాలో బిలో 500 ఉన్నాయి. సో దాని మూలాన ప్రధానమంత్రి మోదీ గారు ఒక 14-hour లాక్డౌన్ అనౌన్స్ చేశారు. ఐ మీన్ ఆన్ 22nd March. సో అది అయిపోతానే అందరూ తట్టలు ప్లేట్లు అన్నీ తీసుకెళ్ళి అందరూ టెరెస్ మీద వెళ్ళి కొట్టారు ఫర్ ద అప్రిసియేషన్ అండ్ ద సాక్రిఫైస్ ఫర్ ఆల్ ద డాక్టర్స్ అండ్ హెల్త్ కేర్ వర్కర్స్ కోసం. సో అది జరిగి మేబీ 1 day గ్యాప్లోనే ఈ న్యూస్ వస్తుంది. చూడండి, ఆజ్ రాత్ 12 బజే సే పూరే దేశ్ మే, ధ్యాన్ సే సునియే, పూరే దేశ్ మే ఆజ్ రాత్ 12 బజే సే संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है. सो एवर एक्सपेक्ट जी लेदु. प्रति वालू अंदर बैगुल दीसुकोनी एसेंशियल्स ग्रोसरीज कोसम अन्नी शॉप्स के अंदर परिगेत्तुन्नारु. एंड देयर बीन लॉट ऑफ क्यूज इन द शॉप्स. ओकवेल अदे ओक कोरोना वायरस ट्रांसमिशन अयिंदोच्चे मारोजे एवरिकी तेलुसु. సో ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఈ రోజుతో కరెక్ట్గా 1 year అవుతుంది. ఈ 1 year చాలా మారాయండి, మీ అందరికీ తెలుసుంటుంది. సో దెర్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఇన్ బ్యాడ్ అంటారు. ఎంత చెడు అయినా దానిలో కొంచెమన్నా మంచి ఉంటుంది అంటారు. సో అలాగే జరిగింది ఈ లాక్డౌన్లో. ఎకనామిక్లీ ఫైనాన్షియలీ అందరికీ చాలా కోల్పోయాము, చాలా లాసెస్ జరిగాయి. బట్ స్టిల్ వీ హ్యావ్ లెర్న్ సంథింగ్, like how to be humble and how to respect people. Endukante aa lockdown tho pedda chinna rich poor anni em le, andaru okka sari intlo padnam. So virus ki vachi evaru rich evaru poor anni teda ledu. So it has brought everyone of us under one roof. So dani mulana like communication baagunindi and andaru oke intlo unne valla andaru oke table tine vallu. సో వర్క్ బిజీ లేదు. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇంట్లోనే ఉంటూ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ మన చుట్టూ ఉండే వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇలాగే గడిచిపోయింది. సో ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలామంది కొత్త పనులు, ఐ మీన్ చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, ఇంక్లూడింగ్ మీ. అండ్ దే హవ్ స్టార్టెడ్ థింకింగ్ క్రియేటివ్లీ. చాలామంది టెరెస్ ఫార్మింగ్ స్టార్ట్ చేశారు. కొంతమంది వచ్చి ఫార్మర్స్కి ఈల్డ్కి డబ్బులు రాకపోతే అది ట్విట్టర్లో పోస్ట్ చేసి సోషల్ మీడియా ద్వారా దాన్ని ఫేమస్ చేశారు. చాలామంది ఫార్మింగ్ నేర్చుకున్నారు. అండ్ చెప్పాలంటే దే హ్యావ్ గాన్ టు ప్రొటెక్ట్ ద నేచర్ ఆర్ మదర్ అర్త్, మదర్ నేచర్. దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం చాలా దూరం వెళ్ళారు అందరూ. బికాస్ దే ఫెల్ దట్ దిస్ ఈస్ అ లెసన్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఇంత జరిగింది కాబట్టి వీ షుడ్ డూ సంథింగ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్స్, టు ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్, టు ప్రొటెక్ట్ ద నేచర్ అరౌండ్ అస్. సో ఈ పిక్చర్లో చూస్తే పంజాబ్ నుంచి ఈ మౌంటైన్ కనపడుతుంది. ఫర్ ద పాస్ట్ 30 ఇయర్స్గా అక్కడ ఉండే పొల్యూషన్ వల్ల అసలు ఇట్ వాస్ టోటలీ లైక్ కవర్డ్ బియాండ్ దిస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. బట్ ఫస్ట్ టైం ఈ లాక్డౌన్లో ఆ మౌంటైన్ రేంజ్ కనిపించింది, అస్ యూ కెన్ సీ ఇన్ ద పిక్చర్. So it's a very good example that earth was healing, earth is healing. Because mana vehicles, mana busy life, mana anta like earth ni literally ga mana paad chesam fossil fuels and too much of air pollution valla. So ayanni okka sari manishi prabhavam anta taggi like andar intlo paddam valana slowly nature was back to its form. And even వైల్డ్ యానిమల్స్ ఫర్ ఇంకో ఈ పిక్చర్లో చూస్తే వైల్డ్ యానిమల్స్ వచ్చి రోడ్స్ క్రాస్ చేసేవి లైక్ ఇన్ ఫారెస్ట్లో. అండ్ దే స్టార్టెడ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ప్లేసెస్ బికాస్ హ్యూమన్ నేచర్, హ్యూమన్ పాపులేషన్ అనేది టోటల్గా డౌన్ అయిపోయింది కాబట్టి ఇంట్లో ఉండడం వల్ల.
సో సో చాలా మంచి విషయాలు జరిగాయండి. అండ్ కొత్త కొత్త ప్రొఫెషన్స్ ఎంచుకున్నారు చాలామంది, చాలా క్రియేటివ్గా ఆలోచించారు, చాలా కోర్సెస్ నేర్చుకున్నారు. అండ్ చెడు జరిగింది, నేను కాదనట్లేదు ఫైనాన్షియల్గా ఎకనామికల్గా. అండ్ బట్ స్టిల్ దీని లాక్డౌన్ వల్ల చాలామంది బాగుపడారని చెప్పొచ్చు. మీరు నిజంగా ఆలోచిస్తే ఈ బిజీ లైఫ్ నుంచి ఒక బ్రేక్ దొరికినట్టు అనిపించింది. నిజంగా మనం ఏమిటో, అవర్ ఓన్ సెల్ఫ్, వీ కేమ్ టు నో అవర్ ఓన్ సెల్ఫ్ ఇన్ దిస్ లాక్డౌన్. ఇంతకుముందు ఈ పరుగు పరుగు లైఫ్లో ఈ జనాల మధ్యన లైక్ వీఆర్ గోయింగ్ ద ఫ్లో, కానీ ఇప్పుడు ఆ బ్రేక్ పడ్డం వల్ల మనల్ని మనం డిస్కవర్ చేసుకునే ఛాన్స్ దొరికింది. సో ఇలాగ చాలా దేవర్ సో మెనీ థింగ్స్ హ్యాపెన్ డ్యూరింగ్ దిస్ లాక్డౌన్. సో ఏప్రిల్ మే ఇలాగే గడిచిపోయింది. సో జూన్ కూడా చాలా వరకు క్లోజ్లో ఉంది. జూలై నుంచి స్లోగా అన్లాక్ స్టార్ట్ అయింది. మళ్ళీ జనాలు బయటకు వస్తున్నారు, వెహికల్స్ బయటకు వస్తున్నాయి, మళ్ళీ పొల్యూషన్ పెరుగుతుంది, మళ్ళీ కేసెస్ పెరిగినాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైఫ్ హ్యాస్ టు గో అన్ అన్నట్టు మళ్ళీ మనము మన పరుగు స్టార్ట్ చేసాం. బట్ అగైన్ స్టిల్ నౌ అగైన్ ద కేసెస్ ఆర్ రైజింగ్ నౌ. ఇప్పుడు న్యూస్లో రావడం ఏంటంటే మళ్ళీ 1000 కేసెస్ స్టార్ట్ అయినాయి, మళ్ళీ డే బై డే 1000 కేసెస్ వస్తున్నాయని చెప్పి. సో ఇట్స్ లైక్ సంథింగ్ లైక్ హిస్టరీ రిపీట్స్ అంటారు. సో అలాగేదో జరుగుతుంది. సో ఇట్స్ బెటర్ అగైన్ టు స్టార్ట్, మనం అప్పుడు ఎలా ఉన్నాము అంటే ప్రొటెక్ట్ చేసుకున్నాము, మళ్ళీ మనం అలాగే ఉండి వీ షుడ్ సోషల్లీ డిస్టెన్స్ ఆర్ సెల్స్ అండ్ యూస్ శానిటైజర్స్, యూస్ వేర్ మాస్క్స్. అండ్ సో మళ్ళీ ఐ థింక్ వీ హ్యావ్ టు బీ బ్యాక్ ఆన్ ట్రాక్. సో అందుకే ఈ వీడియోలో మాట్లాడాలనిపించింది. సో ఈ లాక్డౌన్లో మీ సన్ ఆర్ డాటర్, ఇఫ్ షీ హాస్ డన్ ఆర్ హీ హాస్ డన్ సంథింగ్ క్రియేటివ్, ప్లీజ్ ఎంకరేజ్ ద టాలెంట్స్. దిస్ నోటీస్ ఫర్ ద పేరెంట్స్. ఇప్పుడు అమెరికాలో ఉన్న పరిస్థితి అంతే, ఆస్ట్రేలియాలో ఉండే పరిస్థితి అంతే, ఎక్కడ అబ్రాడ్లో ఉన్నారు ఎవరికి ఎవరి పరిస్థితి అని అంతే. సో స్టాప్ కంపేరింగ్ యువర్ చిల్డ్రన్ అండ్ స్టార్ట్ ఎంకరేజింగ్ ద టాలెంట్స్. బికాస్ డెఫినెట్గా లాక్డౌన్లో వాళ్ళ టాలెంట్ ఏదో ఒకటి బయటపడి ఉంటుంది, దాన్ని రైట్ పాత్లో పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు చాలా పైకి వస్తారు. సో దిస్ వాస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ మీ. నేను ఇన్ని ఏళ్ళుగా చేయింది, ఐ స్టార్టెడ్ మై ఛానల్ ఆన్ ఆగస్ట్ అండ్ అదొక చిన్న స్టెప్పే, బట్ స్టిల్ ఇట్స్ కంటిన్యూయింగ్. సో సంథింగ్ గుడ్ హ్యాస్ హ్యాపెన్ టు మీ ఆల్సో. సో ఐ హోప్ ఇంకొక మళ్ళీ లాక్డౌన్ రాకుండా మనం కేసెస్ తగ్గించుకొని మనము ప్రికాషన్స్ ఫాలో చేస్తే ఈ కరోనా వైరస్ని మనము జయించాలని కోరుకుంటున్నాను. సో దట్స్ మై వీడియో ఫర్ టుడే గైస్. అండ్ బిజీ లైఫ్ నుంచి ఒక బ్రేక్ దొరికింది, బట్ స్టిల్ వీ షుడ్ వర్క్, వీ షుడ్ కీప్ ఆన్ వర్కింగ్ అండ్ స్టే హంబుల్, స్టే హెల్తీ. సో థ్యాంక్ యూ గైస్. ఇఫ్ యూ లైక్ ద కాంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ శివకృష్ణ సైనింగ్ ఆఫ్. బై బై. యాంటీ స్కిట్.